శివనాగేశ్వర గారు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఫెస్టివల్. దీని వెనకాల వన్ మెన్ ఆర్మీ ప్రకాష్ రెడ్డి గారు, తర్వాత మన వెంకటేశ్వరరావు గారు సారథేశ్వరియో ఈ ఫెస్టివల్ చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సారథి స్టూడియోస్ మరియు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్స్ అంతా వచ్చి ఈ ఫెస్టివల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారు మాట్లాడతారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, నిజంగా మన హైదరాబాద్ వాసులకి చాలా గర్వకారణం. ఎందుకనంటే ఇలాంటి ఫిల్మ్ క్లబ్ నడపాలంటే చాలా కష్టం. దానికి ప్రకాష్ రెడ్డి గారికి ప్రాణం పోసి ఊపిరి ఇచ్చి మన వెంకటేశ్వరరావు గారు తోడ్పాటుతో సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్ 21 నుంచి 31 వరకు యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్, రోజు 2 సినిమాలు. డెఫినెట్గా దీన్ని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఆదరించి సపోర్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాం, కానీ దీన్ని చాలా పెద్ద గొప్ప ఈవెంట్లు చేసేదానికి సహకారం అందించేదానికి ప్రయత్నిస్తున్నాం. 4 రోజుల క్రితమే ప్రకాష్ రెడ్డి గారితో డిస్కస్ చేయటం జరిగింది. మేము మన ఊరు వదిలిపెట్టి కర్ణాటకలోను తమిళనాడులోను గవర్నమెంట్ల దగ్గర నుంచి కోట్లు ఫండ్లు రిలీజ్ చేయించి వాళ్ళ ఈవెంట్లు బ్రహ్మాండంగా చేసుకునే దానికి జరుగుతూ ఉంది. మనం ఉండే ఊర్లో మనం బాగా చేసుకోలేకపోతున్నాం అనే బాధ ఉంది. డెఫినెట్గా ఫస్ట్ ఈ 10 రోజులు ఈ యూరోపియన్ ఫెస్టివల్ సూపర్ సక్సెస్ చేసి దీని తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి పెద్దలు, సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి పెద్దలు అందరం కూర్చొని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని లీడ్ చేసి ఇటు తెలంగాణలో ఒక ఫెస్టివల్, అటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫెస్టివల్ అనేది లీడ్ చేస్తాం. డెఫినెట్గా ప్రకాష్ రెడ్డి గారు, మీకు అన్ని విధాలుగా వెనకుండి లీడ్ చేసేదానికి 2019లో మాత్రం సక్సెస్ఫుల్గా మాత్రం లీడ్ చేసి సక్సెస్ చేద్దామనే గట్టి నమ్మకంతో మీకు మాట ఇస్తున్నా. డబ్బు చేయగలం సార్, అది పెద్ద ఇష్యూ కాదు. వెంకటేశ్వరరావు గారు గాను లేకపోతే నేను లేకపోతే ఇంకా ఉండే ఫ్రెండ్ సర్కిల్లో చేయగలం. కానీ దీన్ని గవర్నమెంట్ గుర్తించి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తే అప్పుడు దానికి ఉండే అసలు కిక్ వేరు. డెఫినెట్గా ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డెఫినెట్గా దీనికి మంచి సహాయ సహకారాలు అందిస్తారని నమ్మకం ఉంది. ముందు వాళ్ళ దృష్టికి అదర్ స్టేట్లలో ఏం చేసి మనం సక్సెస్ అయ్యామో ఆ రిప్రజెంటేషన్లు ఆ జీవోలు అవి తీసుకొని వచ్చి పెట్టి ఒక లీడ్కి వెళ్దాం. ఈ ఫంక్షన్ 21వ తారీఖు ఇనాగరల్, 31st క్లోజింగ్. ఇది మంచి సినిమాలు ఉన్నాయి, అందరూ రండి. ఇంకా మీ ఫ్రెండ్స్ని అందరినీ ఈ ఫిల్మ్ క్లబ్లో మెంబర్స్గా జాయిన్ చేయించండి. అసలు దీంట్లో మెంబర్షిప్ అంటేనే ఒక గౌరవం వచ్చే విధంగా దీన్ని లీడ్ చేయాలి. డెఫినెట్గా చేద్దాం. 2020కి మాత్రం మీ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ అనేది వెయిటింగ్లో ఉండే విధంగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారిది మామూలుగా ఒంటరి పోరాటం న్యాయంగా, కానీ శ్రీ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషి ప్రామిస్ చేశాడు ఆయన. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, గోవా వెళ్ళి చూడక్కర్లేదు, కర్ణాటక తమిళనాడు ఎలా అయితే
ఇంటర్నల్గా వాళ్ళు చేసుకుంటున్నారో అలా మనం చేద్దాం. వీలైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేద్దామని సి కళ్యాణ్ గారు తలుచుకుంటే అవుతుంది. ఎందుకంటే ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే దానికి నిలబడతారు. ఆయన ప్రకాష్ రెడ్డి గారు మీది మీ పోరాటానికి ఆయన వెనకాల ఉంటాడు. ఒక కృష్ణుడు అర్జునుడిలాగా అనుకోండి, బ్రహ్మాండంగా చేయండి. ఇది నిజంగా ఈ ఫెస్టివల్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మామూలుగా అయితే ఇన్ని సినిమాలు ఎవరు చూపించరు. ఫ్రీగా చూపించడం అంటేనే తప్పైపోయిందో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని గొప్ప సినిమాలు ఒకే వేదిక మీద మీరు చూడబోతున్నారు. అందరు రండి, తప్పకుండా చూడండి. రావాలంటే ముందు మెంబర్షిప్ కట్టాలి. మెంబర్షిప్ కట్టండి. మీ మెంబర్షిప్ కట్టి హైదరాబాద్ పేరు నిలబెట్టండి. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ పేరు మేమందరం నిలబెడతాం. ఓకే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా స్నేహితులకి నమస్కారం. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ రెండు అద్భుతంగా చేసి మూడో దాని దగ్గర కొంచెం వెనకబడిపోయి అక్కడ నుంచి అందుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఇంతకుముందు గతంలో 2-3 సార్లు కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రిప్రజెంట్ చేస్తే ఆయన హెల్ప్ సపోర్ట్ చేస్తానని చెప్పారు. బహుశా మరి మన దగ్గర నుంచి కొంచెం ఏమో డెఫినెట్. ఎందుకంటే మీకు సార్ కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో మీకు ఏం కావాలన్నా కళ్యాణ్ గారి ద్వారా అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇండస్ట్రీకి కూడా పోకుండా ఆయన చేయగలరు. సో ఆయన కోరిక ఏంటంటే దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయండి, దీనికి ఒక పరిపృష్టం వస్తుందని డెఫినెట్గా ఉంది. మనం మెంబర్లు చాలామంది మీ ఇక్కడ కళ్యాణ్ గారు చాలామంది ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ చక్కగా రాత్రింబగడు పనిచేసేవాళ్ళు అండి. బహుశా ఆ 2 ఫెస్టివల్కి వచ్చిన ప్రాబ్లమ్స్ని వీళ్ళందరూ లేకపోతే చాలా అవమానం పాలయ్యేది. కాబట్టి దయచేసి మీరు కన్నా ఆ సపోర్ట్ గట్టిగా ఇస్తే డెఫినెట్గా మనం పేరు తెచ్చుకోగలిగినటువంటి గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. తెలంగాణ గవర్నమెంట్ కానీ, బహుశా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్ కానీ హెల్ప్ చేస్తుంది. మన ప్రత్యేకతని, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రత్యేకతని నిలబెట్టుకునేదానికి మేమంతా కృషి చేస్తామని మీకు ప్రామిస్ చేస్తూ మీరు మా సహకారం మా విన్నట్టు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు ఒక్కరే నిలిచి ఈ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఇంత ఘనమైన చరిత్ర ఇలా కొనసాగటానికి ఆయనకున్న ప్యాషన్ను, ఫిల్మ్ మూమెంట్ మీద ఆయనకున్న ప్రేమ అవన్నీ నిలబెట్టే. సో సినిమా ఫీల్డ్ నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్ ఉంటే బాగుండి, ఈయనకి ఒంటరి పోరాటం అనుకున్న టైంలో సార్థి స్టూడియోస్ ముందుకొచ్చి ఒక వ్యవస్థగా వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయటం నిజంగా సినిమా ఫీల్డ్ తరఫున మనందరం ముందు సారథి స్టూడియోస్ని అభినందించాలి. తర్వాత ఇప్పుడు నేను అదే చెబుదాం అనుకుంటున్నాను, బిగ్ బ్రదర్ కళ్యాణ్ గారు మాకంతా బిగ్ బ్రదర్, ఎక్కడ ఏదన్నా వచ్చినా అన్నిట్లోనూ తాను ముందుంటారు. సో ఇంత గొప్ప ప్రామిస్ ఇక్కడ జరుగుతుందని అనుకోలేదు. సో సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ మొత్తం, ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్ తలుచుకుంటే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్తో కలిసి ఎంతో గొప్ప ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ని కర్ణాటక, తమిళనాడుకు ధీటుగా, కేరళలో ధీటుగా నిజంగా చేయవచ్చు. ఆ ప్రామిస్ ఇక్కడ జరిగింది. దాన్ని డైలీ ఇక్కడ నుంచి ఆయనతోటి ఎందుకంటే చాలామంది ఒక పని ఉంటేనే చాలా బిజీగా ఉన్నాను రాలేకపోతానండి, కానీ కళ్యాణ్ గారు చాలా టైం మేనేజ్మెంట్లో చాలా బ్రహ్మాండంగా ఆయన అన్నిటికీ టైం కేటాయించి వస్తారు. కాబట్టి ఇక నుంచి ఈ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ చాలా ఉజ్వలమైన స్థితికి వెళుతుందని ఆశిస్తున్నాను నేను. అలాగే అసలు యూరోపియన్ ఫిల్మ్ అంటేనే వరల్డ్ ఫిల్మ్, వరల్డ్ ఫిల్మ్ అనేది అసలు యూరోపియన్ మూమెంట్. అసలు ఫిల్మ్ మూమెంట్స్ అనేవి యూరోప్లోనే జరిగినాయి. ఒక రోమన్ పోలాన్స్కీని, ఎస్లోవిస్కీని, అలాగే యుటోరియా డీసికాని, హిచ్కాక్ని, చాప్లిన్ని తలవకుండా అలా సినిమా, వరల్డ్ సినిమా హిస్టరీ లేదు. సో ఎన్నో ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ మూమెంట్ కానీ, ఒక షార్ట్ కాంపోజిషన్లో ఫస్ట్ టైం వాళ్ళు తీయటం కానీ, ఇవన్నీ కూడా యూరోప్ ఫిల్మ్లో జరిగినాయి. ఇప్పటికి కూడా చాలామంది హాలీవుడ్ని ఒక ప్రపంచ స్థాయి సినిమాగా కాకుండా యూరోపియన్ ఫిలిమ్స్నే మనం ఒక వరల్డ్ సినిమాగా మనం ఎక్కువ గుర్తిస్తాం. ఎంతోమంది సినీ గోయర్సు, ఫిలిం లవర్సు యూరోపియన్ ఫిలిమ్స్ మీద ఉన్న ప్రేమ నిజంగా హాలీవుడ్ మీద ఉండదు. సో అలాగే పర్షియన్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా వరల్డ్ సినిమాలో మన తెలుగు కూడా
త్వరలోనే వరల్డ్ ఫిల్మ్లో మనకు ఒక స్థాయి కావాలని ఆ దిశగా చాలామంది ఫ్రెషర్స్ వస్తున్నారు, చాలా న్యూ టాలెంట్ వస్తుంది. తెలుగు సినిమాలో కూడా తెలుగు సినిమా వైపు ఈరోజు ఇండియా అంతా చూస్తూ ఉంది. హిందీ ఫిల్మ్ ఎస్పెషల్లీ రీమేక్స్ కోసం తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటం అనేది శుభపరిణామం. సో అసలు యూరోప్లో ఉన్న కంట్రీస్ మనకు ఒక జిల్లా అంతా కూడా ఉండవు, కానీ వాళ్ళందరూ కూడా సైప్రస్ కానీ చాలా చిన్నవి, బల్గేరియా తర్వాత చెక్ రిపబ్లిక్ ఇవన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని 22 దేశాలు యూరోప్లో ఉన్నాయన్నీ కలిపితే మన ఇండియా అంత ఉండదు, కానీ 22 దేశాలకి వాటికి ఐడెంటిటీ ఉంది. సో ప్రతి జిల్లా అంతా కూడా లేని ఒక దేశాన్ని వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే ఈ నిజంగా ఈ ప్రోత్సహించాలని అడిగారు కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీ, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిజంగా వరల్డ్ సినిమా జానర్ ఎలా వెళ్తోంది, సినిమాని వరల్డ్ సినిమా యూరోపియన్ సినిమా వాళ్ళు ఎంత అద్భుతంగా దాన్ని చేస్తున్నారనేది నిజంగా సినిమా ఫీల్డ్కి ఇది అవసరం. సో ఈ అవకాశాన్ని వాళ్ళందరూ ఉపయోగించడానికి కోరుకుంటూ ముందు ముందు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్తో కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో మన వైపు అందరూ తిరిగి చూసేలాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫెస్టివల్ జరగడం హైదరాబాద్ వాసులందరికీ మంచి అవకాశం, ఈ అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఇప్పుడు 45th ఇయర్ రన్ అవుతుందండి. ఇది 74లో స్టార్ట్ అయిన క్లబ్ ఇది, ఇప్పుడు 45th ఇయర్. అది కూడా మేము కొంచెం సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకోండి, ఎందుకంటే 45th ఇయర్ ఇంత లాంగ్ రన్ ఎక్కడ ఏది ఉండదు. కానీ ఎవ్రీ ఇప్పుడు వచ్చి స్టార్ట్ అయింది సార్ 45th ఇయర్ మార్చికి. ఇప్పుడు 45 ఇయర్స్ నేను యాక్చువల్గా 30 ఇయర్స్ నుంచి ఉన్నాను, 30 ఇయర్స్ పైన ఉన్నాను సెక్రటరీగా. సో ప్రతి నెల మేము మినిమం 3-4 ఫిల్మ్స్ వేస్తున్నామండి. అసలు ఈ ఇయర్ అయితే ప్రతి నెల ఒక ఫెస్టివల్ చేసాం, ఏదో కంట్రీ ఫెస్టివల్ చేసాం. సో కనుక మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రామిస్కి మేము సినిమాల గురించి మాకు వదిలేసండి సార్, మేము చూసుకున్నాం మీకు ఎన్ని సినిమాలు కావాలి, ఎంతమంది గెస్ట్ని పిలవాలి, ఇవన్నీ మేము చూసుకుంటాం. మాకు కావాల్సింది ఫండ్ రైజింగ్ చేయాలి. ఆల్రెడీ మేము 2-3 సార్లు గవర్నమెంట్ ఓకే సార్